ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. దీంతో తమ ఓటును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా సాగుతుంది. దాదాపు ఇప్పటివరకు కూడా 40% వరకు పోలింగ్ పూర్తయినట్టు కూడా అధికారులు తెలుస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏనుకూరు మండలం కావచ్చు, కల్లూరు మండలం కావచ్చు, ఇటు కామేపల్లి మండలం, సింగరేణి మండలాలకు సంబంధించి కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్న నేపథ్యం కనపడుతుంది. కొంత తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలు తక్కువగా పెట్టడంతో వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు 1 గంట నుంచి 2 గంటలు కూడా వెయిట్ చేస్తున్నా కూడా ఇంతవరకు కొంత లేట్ అవుతుందని చెప్పి ఓటింగ్ కూడా కొంత ఓటర్లు కూడా నిస్పృహకు గురవుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇటు ఖమ్మం జిల్లా 204 సర్పంచ్ స్థానాలకు గాను, 1862 వార్డు సభ్యులు స్థానాలకు గాను పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పటికే హోరాహోరీగా ప్రచారాలు చేసిన నేపథ్యంలో ఎక్కువ శాతం ఓటింగ్ అనేది సాగే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా బారులు తీరిన నేపథ్యం అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, దీంతోపాటు భద్రాద్రి కోటగూడెం జిల్లాలో ఉన్నటువంటి 122 సర్పంచ్ స్థానాలకు గాను దాదాపు 1700 పైచీలకు వార్డు సభ్యులకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఆయా ప్రాంతాల్లో కరకగూడెం కావచ్చు, ఇల్లందు సమీపంలో ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 7 మండలాల్లో కూడా ఓటింగ్ అనేది ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పటివరకు 30 నుంచి 40% పోలింగ్ పూర్తవగా మిగతా పోలింగ్ అనేది మరో 2-3 గంటలు టైం ఉండడంతో 1 గంట వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది సాగుతుంది. దీంతోపాటు 1 గంట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ అనేది ప్రారంభం కావచ్చు. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ 1 గంట వరకు సాగా తర్వాత కౌంటింగ్ ఒక 2 అవర్స్లోనే రిజల్ట్ అనేది ముందుకు రాలేదు. సాయంత్రం కల్లా కూడా ఎవరైతే గెలుస్తారో సర్పంచ్ స్థానాలకు ఆ సర్పంచ్ గెలిచిన వారి దగ్గర సైన్ తీసుకుని వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తొలి విడత ఎంత పోటీగా సాగుతుందో, ఇప్పుడు ఈ రెండో విడత కూడా అంతే పోటీగా ఉంటుందంటూ ఓటర్లు కూడా అధిక మొత్తంలో వస్తుండటంతో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ పరిస్థితి కెమెరా గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.